హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వివేక్. ఈ వీడియోలో మనసానమహ, ఇది షార్ట్ ఫిలిం, ఇది ఆస్కార్ క్వాలిఫైడ్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం. ఇది కామెంట్స్లో పెట్టాడు ఒక అతను, సో దీని టెక్నిక్స్కి చెప్పండి అని. సో ఐ థాట్ లైక్ యూనో అది నేను ఈరోజే చూసాను షార్ట్ ఫిలిం. చూసిన తర్వాత ది లాట్ ఆఫ్ టెక్నిక్స్ దే యూజ్ లైక్ యూనో అవి ఏంటి అనేది నేను ఈరోజు ఏంటంటే 2 minutes 15 seconds వరకు చెప్తాను అట్లా ఏమేమి తీశారు ఎట్లా తీశారు అనేది. దాని తర్వాత అట్లా మొత్తం అంటే మొత్తం 15 minutes ఏమో ఉన్నట్టుంది అది, బట్ అట్లా 2:15 అట్లా ఒక 4-5 videos అవుతాయి. ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి, నేను అందులో చూసినప్పుడు రాసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. సో ఐ థాట్ లైక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లైక్ నో దే ప్లాన్డ్ వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అనమాట ఇదంతా కూడా. సో వాళ్ళు చాలా టైం తీసుకున్నట్టు నాకు తెలిసి ఇది షార్ట్ ఫిల్మ్ తీయడానికి. ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ షాట్ తీసుకుందాం. ఓపెనింగ్ షాట్ ఏంటంటే మనకి దీంట్లో ఒక కార్టూనిష్ ఉంటుంది అనమాట. అంటే బేసికలీ ఏంటంటే యానిమేటర్స్ ఉంటాయి మనకి అడోబీలో, ఇట్లాంటి వాటిలో కూడా చేయొచ్చు అనమాట. సో దాంట్లో లైక్ నో వీళ్ళు చేయించి ఉంటారు, అది కెఫేలాగా ఉండేసి ఒక కార్ వెళ్తుంటుంది. సో అది అట్లాంటి వాటిలో చేస్తారనమాట, యానిమేటర్స్ అని ఉంటాయి. సో అడోబీలో వాళ్ళకి అంటే ఇవి చేసేవాళ్ళు ఉంటారనమాట. సో దే మెట్ పేర్ టు దెమ్ అండ్ దే గాట్ దట్ షాట్. అది ఫస్ట్ ఓపెనింగ్ షాట్ అది ఉంటుంది అనమాట. దాని తర్వాత ఏంటంటే ఆ కార్టూన్ నుంచి ఏంటంటే ఆ లీడ్ హీరో ఎవరైతే ఉన్నారో, లీడ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో తనకు వస్తుంది అనమాట. అంటే కార్టూనిష్ నుంచి ఆ మొత్తం ఫ్రేమ్ కూడా కార్టూనిష్ ఉంటుంది, కార్టూనిష్ నుంచి తనకి చూపిస్తారనమాట. సో ఆ ఫ్రేమ్ నాకు తెలిసి అంటే ఫ్రేమ్ ఏంటంటే బేసికల్గా ఎఫెక్ట్స్ అని ఉంటాయి అనమాట మనకి. అంటే ఒక ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు ఒక వీడియోకి బిగినింగ్లో ఇట్లా పెట్టినప్పుడు ఏంటంటే ఎడిటింగ్లో కానీ ఆర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉంటాయి అనమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఏంటంటే మనకి ఆ టైప్ ఆఫ్ కార్టూనిష్ కార్టూనిష్ చేసుకొని దాని తర్వాత డైరెక్ట్ వీడియోకి వెళ్ళొచ్చు అనమాట. దీస్ ఆర్ కాల్డ్ ఎఫెక్ట్స్ అనమాట. ఈ ఎఫెక్ట్స్ దానికి క్రియేట్ చేశారు వాళ్ళు. సో ఆ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకొని కార్టూనిష్ నుంచి తనకు వస్తుంది అనమాట. అంటే తనని రివీల్ చేస్తారు, చెప్పిన తర్వాత తన స్టోరీ చెప్పుకుంటూ వెళ్తారు అనమాట. తన స్టోరీ ఎలాకైనా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే మళ్ళా తన నుంచి మళ్ళీ కార్టూనిష్కి వెళ్తాడు. అగైన్ దట్ ఈస్ అన్ ఎఫెక్ట్ అనమాట. అది కూడా ఒక ఎఫెక్ట్, అది చెప్పడానికి లైక్ యూనో ద యూజ్డ్ యాజ్ స్టోరీ టెలింగ్కి ఆ ఎఫెక్ట్స్ యూజ్ చేశారు. దాని తర్వాత 1:16 దగ్గర అంటే తను డ్యాన్స్కో ఎక్కడికో వెళ్తానంటుంది అనమాట. సో తిని ఏంటంటే కొంచెం లేట్గా వస్తాడు. ఆ లేట్ వచ్చినప్పుడు ఏంటంటే కెమెరా ఎట్లా ఉంటుంది కదా, అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కెమెరా ఉంటుంది మనకి, కెమెరాని ఏంటంటే ఇట్లా మూవ్ చేస్తారనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ కెమెరా ట్రిక్స్ ఉన్నాయండి, కెమెరా ట్రాన్జిషన్స్ అంటారనమాట, కెమెరా ట్రాన్జిషన్స్ అంటారు. మీరు కెమెరా ట్రాన్జిషన్స్ అని యూట్యూబ్లో కొట్టండి, చాలా వస్తాయి. మీకేమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను కానీ, బట్ ఏం చేస్తారంటే షార్ట్ ఇట్లా అయిపోయిన తర్వాత ఏంటంటే జస్ట్ తను ఉన్న దగ్గర ఏంటంటే ఇట్లా హోల్డ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు కెమెరాస్ ఏంటంటే దీంట్లో ఇమేజ్ స్టెబిలైజర్స్ వస్తున్నాయి మనకి, కొంచెం ఇట్లా పట్టుకుంటే ఏంటంటే అంత జర్క్ ఇట్లా ఏమి ఉండదు అనమాట. సో దీన్ని ఏం చేస్తారంటే షార్ట్ ఇట్లా అయిపోగానే టక్కన ఇట్లా మూవ్ చేస్తారనమాట. సో డైలాగ్ చెప్పేంత పెట్టేసి దాని తర్వాత టక్మన్ మూవ్ చేసి ఉంటాను. కెమెరామ్యాన్ ఏం చేసిందంటే ఇట్లా పెట్టేసి టక్కన మూవ్ చేసిందనమాట. సో ఆ మూవ్ చేసిన దాన్ని ఏం చేసిందంటే లాస్ట్లో ఆ మూవింగ్ ఏదైతే ఉందో దాని ఎడిటరు ఎడిటింగ్లో అది కట్ చేసుకొని ఆ ఓన్లీ మూవ్ అయ్యింది తీసుకొని దాన్ని కపుల్ ఆఫ్ టైమ్ పేస్ట్ చేసుకున్నాడు. అది అంటే ఎడిటింగ్లో ఆ ఒక్కటి ఎండ్లో ఉన్న క్లిప్ని తీసుకొని కపుల్ ఆఫ్ టైమ్స్ పేస్ట్ చేసుకొని లాస్ట్లో ఏం చేశాడంటే అది స్పీడ్ చేశాడనమాట. అంటే మనకి ఎడిటింగ్లో ఏంటంటే స్లో మోషన్ చేయొచ్చు, స్పీడ్ కూడా చేయొచ్చు. సో అట్లా మనకి 1x స్పీడ్ చేస్తామా 2x స్పీడ్ చేస్తామా అనేది ఉంటుందన్నమాట. సో ఆ క్లిప్ని ఒక 4-5 సార్లు ప్లేస్ చేసుకొని లాస్ట్ 1-2 clips ఏంటంటే ఫాస్ట్గా చేశాడు. మనకి ఏంటంటే టక్కన ఇట్లా రోలింగ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో దట్స్ కెమెరా ట్రాన్జిషన్ యూజ్ చేసిండు. ఇంకొకటి అక్కడ ఎడిటింగ్లో ఆ ట్రిక్ యూజ్ చేసిండు, అంటే ఫాస్ట్ చేసిండు దాన్ని కపుల్ ఆఫ్ టైమ్స్ పేస్ చేసుకొని టక్కన ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు చూసాను అనమాట. సో దట్స్ అ ట్రిక్ ఇది ఐ యూజ్. అండ్ ఇది స్టోరీ టెల్లింగ్కి యాప్ట్గా అనిపించింది, ఎందుకంటే తను కొంచెం ముందట వచ్చిండు అన్నప్పుడు అది మూమెంట్ లాగా చూపెట్టాడు, అంటే ముందుకు వచ్చినట్టు అన్నట్టు, అంటే తిను లేట్గా వచ్చిండు అని చూపెట్టడానికి ఆ ట్రాన్సిషన్ యూజ్ చేశారు అనమాట. మళ్ళీ నెక్స్ట్ కట్ చేయగానే తిను ఎర్లీగా వస్తాడు, 5:30 అంటే 6:30 6:00 మేము వెళ్ళాలంటే తను 5:30 వస్తాడు. సో తను అప్పుడు ఏంటి ఇంత తొందరగా వచ్చామని అంటాడు ఆ అమ్మాయి అనగానే. మళ్ళీ ఈ ట్రాన్సిషన్ ఏంటంటే ఇంతకుముందుకు లెఫ్ట్కి వెళ్తాడు ట్రాన్సిషన్, అంటే ఈ కెమెరా ఇట్లా మూవ్ చేశారు ఇప్పుడు ఇటు మూవ్ చేశారనమాట. సో అదే షాట్ని ఇట్లా మూవ్ చేసేసి మళ్ళీ కపుల్ ఆఫ్ టైమ్స్ పేస్ చేసి లాస్ట్లో స్పీడ్ చేశారనమాట. సో దట్స్ అ ట్రిక్ దే యూజ్ లైక్ యూనో దీస్ ఆర్ కాల్డ్ కెమెరా ట్రాన్సిషన్స్ అంటారు. నేను చెప్తున్నాను కదా కెమెరా ట్రాన్సిషన్స్ అని,
మీరు యూట్యూబ్లో కొట్టండి, మీకు చాలా ఇలాంటివి వస్తాయి. అంటే వాళ్ళు క్లియర్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసినవి చాలా ఉన్నాయి అనమాట. సో వాళ్ళ కథ ప్రకారం ఏంటంటే కొంచెం ముందుకు వచ్చినావు, కొంచెం వెనకాల వచ్చినావు అన్న దానికి ఏంటంటే వీళ్ళు ఆ ట్రిక్ యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే అది చూపెట్టడానికి, ఆ డిఫరెన్స్ చూపెట్టడానికి దే యూజ్ దట్ ట్రిక్. బట్ ఇట్స్ వెరీ వెల్ అంటే అది అంటే కథకి సూటబుల్గా అనుకొని అది మ్యాచ్ కూడా అయింది. అంటే ఆ కథకి చెప్పడానికి అది చూసినప్పుడు బాగా అనిపించింది అనమాట. సో దట్స్ కెమెరా ట్రాన్సిషన్స్ అంటారు అనమాట, కెమెరా ట్రాన్సిషన్స్ అంటారు. అంటే ఇట్లా మూవ్ చేస్తాం అనమాట, ఇటు ఇటు మూవ్ చేసుకోవడం కానీ ఇంకా చాలా ఉంటాయి. కావాలంటే మీరు చూడండి, అది చెప్పాను కదా మీకు. అది చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఎడిటింగ్లో కూడా చేయాల్సి వస్తుంది అనమాట. ఎడిటింగ్లో కూడా ఆ క్లిప్స్ నాలుగేసారి పేస్ట్ చేసుకొని లాస్ట్ ఫ్యూ క్లిప్స్ ఏం చేశారంటే ఫాస్ట్ చేశారనమాట. దట్స్ అ ట్రిక్ దే యూస్డ్. ఓకే, సో అది మనకి 116 దగ్గర వస్తుంది. అండ్ యాజ్ అ సైడ్ లైక్ యూనో స్టోరీకి అది కొంచెం యాడ్ అయింది కూడా. వాళ్ళ స్టోరీ ఏదైతే చెప్పాలనుకున్నారో ముందు కొంచెం ముందు వచ్చినప్పుడు ముందు వచ్చేవానికి ఇట్ వెళ్ళింది, వెనక కొంచెం అంటే కొంచెం లేట్గా వచ్చినందుకు ఇట్ వెళ్ళింది. కెమెరా ట్రిక్స్ ఇట్లా యూజ్ చేశారు అంటే ఫాస్ట్గా ఇట్ వెళ్ళినట్టు, మళ్ళా కొంచెం ముందు వచ్చేవనడానికి ఇట్ యూజ్ చేశారు అనమాట. సో ఇట్స్ వెరీ వెల్ లైక్ ఆ కథకి దానికి కరెక్ట్గా ఇది అన్నట్టు అనిపించింది నాకు అక్కడ చూసినప్పుడు. సో దట్స్ అ ట్రిక్ దే యూజ్డ్ అనమాట. దాని తర్వాత ఏముందంటే తిను లైక్ యూనో ఎక్కడికైనా రెస్టారెంట్కి ఏమో వెళ్దామని తను అడుగుతుంది ఆ హీరోయిన్. అందులో ఉన్నామె అడిగినప్పుడు తన ఆప్షన్స్ చెప్తుంది, చెప్పిన తర్వాత మళ్ళీ నీ ఇష్టం అంటుంది అనమాట. సో ఆ సంథింగ్ అట్లా ఉంది. సో అప్పుడు కెమెరా ఏంటంటే ఇట్లా అని తీసుకెళ్ళి అప్పుడు ఆ కెమెరాని, ఇప్పుడు కెమెరా ఉంది కదా, ఈ కెమెరాని ఇట్లా డౌన్ చేశారనమాట. అంటే బైక్ ఉంటుంది, బైక్ కిందకు వస్తుంది. అండ్ అది ఆ సేమ్ థింగ్ ఫాస్ట్గా చేస్తారు. మళ్ళీ తను కంప్యూటర్ ఇట్లా కంప్యూటర్ పట్టుకొని కూర్చుంటాడు. తను కూర్చున్నది ఆ క్లిప్ ఏం చేశారంటే దానికి మ్యాచ్ అవ్వడానికి ఏం చేస్తుందంటే ఆ దాన్ని ఇట్లా మూవ్ చేశారనమాట. ఆ కెమెరా పట్టుకొని కూర్చున్నప్పుడు ఆ షార్ట్ని ఇట్లా యూజ్ చేస్తారు. సో ఈ షార్ట్ ఆ షార్ట్ మ్యాచ్ చేసినప్పుడు ఏంటంటే మనకు టక్న ఇది వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ లైక్ యూనో కెమెరా ట్రాన్సిషన్స్ అనమాట. ఇవన్నీ కెమెరా ట్రాన్సిషన్స్ అంటారు. ఆ కెమెరా ట్రాన్సిషన్స్ యూజ్ చేసేసి ఆ కథని అట్లా చెప్పిండ్రు అనమాట. సో ఇక్కడ వరకు నేను చూశాను. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే తనది ఇట్లా మూవ్ అయిన తర్వాత ఇంకొకటి బెడ్ లేదో ఉందనుకుంటా. సో అది కూడా ఒక ట్రాన్సిషన్ అనమాట. సో ఈ ట్రాన్సిషన్స్ ఇవన్నీ కెమెరా ట్రాన్సిషన్స్ అంటారు. ఇట్లా కెమెరా ట్రాన్సిషన్స్ యూజ్ చేసేవన్నమాట అక్కడ వరకు నేను చూసినంత వరకు. సో మిగతాది నేను కంటిన్యూ లైక్ నేను రాసుకుంటాను వీళ్ళు ఏం ట్రాన్సిషన్స్ యూజ్ చేశారు, ఎట్లా యూజ్ చేశారు, కథకి ఎలా రిలేట్ అయింది అనేది కొంచెం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది కనుక ఒక్కొక్క దగ్గర ఆపుకొని నేను డీటెయిల్ రాసుకోవాలనుక టైం పడుతుంది. బట్ ఇక్కడ స్టార్ట్ చేశాను కదా మొత్తం, అంటే ఒక 15 మినిట్స్ ఉంది షార్ట్ ఫిలిం. నేను లింక్ కూడా పెడతాను షార్ట్ ఫిలింది. సో వాచ్ ఇట్ అండ్ సీ లైక్ నేను 215 వరకు చెప్పాను కదా. ఇవి కెమెరా ట్రాన్సిషన్స్ అండ్ కెమెరా ఎడిటింగ్లో కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తారనమాట. లైక్ నా స్పీడ్ చేశారు ఆ క్లిప్స్ పేస్ట్ చేసుకొని స్పీడ్ చేశారు, ఇట్లాంటివి యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ వరకు వచ్చింది కదా. నెక్స్ట్ నేను మిగతా చూసిన తర్వాత ఇట్లా కంప్లీట్గా ఆ షార్ట్ ఫిలింది మొత్తం ఎన్ని తీశారో అక్కడ వరకు నేను లాస్ట్ వరకు చెప్తాను. బట్ ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ వీడియోస్. ఓకే, సో ఇయ అంతేనండి ఈ వీడియోలో. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్స్, బాయ్.